ఏ హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. మీలో చాలామందికి మాస్టర్స్ అని, హైయర్ ఎడ్యుకేషన్ అని, ఎంబీఏ అని ఇలా చేయాలని చాలామందికి ఉంటుంది ఫారెన్లో. అలా చేస్తూ అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా కంట్రీస్ మీ మైండ్లోకి వస్తాయి, లైక్ యూఎస్ఏ అని, యూకే అని, జర్మనీ అని, ఆస్ట్రేలియా అని, ఇటలీ, ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి ఆ మాస్టర్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి. అందులో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలని చెప్పి. నేను ఈరోజు లైక్ ఈ వీడియోలో జర్మనీలో మీరు మాస్టర్స్ చేసినా, హైయర్ ఎడ్యుకేషన్ చేసినా మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి, మిగతా కంట్రీస్తో పోలిస్తే జర్మనీ ఎందుకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్లస్ అలాగే ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉంటాయి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ అడ్వాంటేజెస్ చూద్దాం. జర్మనీలో మీకు స్టూడెంట్గా మాస్టర్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ చేస్తే మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ థింగ్ లైక్ మీకు అందరికీ తెలిసిందే అమౌంట్, ఫీజెస్, ఫీ స్ట్రక్చర్ కానీ ఏమైనా కానీ డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది. మీరు వేరే ఏ కంట్రీ చూస్ చేసుకున్నా, లైక్ యూకే కానీ, యూఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇలా ఏ కంట్రీ చూస్ చేసుకున్నా కూడా మీకు కాలేజ్ ఫీజు మినిమం ఒక 10-15 lakhs, లైక్ ఇంకా కొంచెం మంచి కాలేజ్ అయితే లైక్ 30 lakhs, 40 lakhs, ఇంకో కొంచెం మంచి కాలేజెస్ అయితే 50-60 lakhs కూడా అవుతుంటుంది. కానీ జర్మనీలో ఇది ఫీ అనేది చాలా అంటే చాలా తక్కువ అండి. మరి ఎంత అనుకుంటున్నారా? లైక్ లిటరలీ 30,000-40,000 అయిపోద్ది పర్ సెమిస్టరు. అంటే మీరు 2 ఇయర్స్ తీసుకున్నా కూడా మీకు అప్రాక్సిమేట్గా ఒక 2 lakhs, అంతకుమించి కాదు. ఇంకొన్ని యూనివర్సిటీస్లో అయితే ఇంకా తక్కువే అవుతుంది. ఇవన్నీ పబ్లిక్ యూనివర్సిటీస్ గురించే చెప్తున్నా. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే జర్మనీలో కూడా చాలా అంటే చాలా కాస్ట్, లైక్ ఇక్కడ కూడా మినిమం అనుకున్న ఒక 20-15 lakhs పైనే అవుతుంది ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే. లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ. కాలేజ్కి మీరు కట్టేది పర్ సెమిస్టరు మీరు ఒక 30-40,000 కడతారు. ఇంకా అవి కాకుండా మీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్, లాగా మీ లివింగ్ ఎక్స్పెన్సెస్, ఇవి బ్లాక్డ్ అమౌంట్ అని చెప్పి ఇక్కడ ఇయర్లీ 10-11 lakhs చేశారు. మీ కాలేజ్ ఫీజ్ కాకుండా మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అని ఒక 10.5 lakhs చూపించాల్సి ఉంటుంది. ఇది బ్లాక్డ్ అమౌంట్ అంటారు. ఇది మిగతా కంట్రీస్లో కూడా మీరు చూపించాల్సి ఉంటుంది, యూకేకైనా ఏదానికైనా కూడా. జర్మనీకి కూడా సేమ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు ఫీ మాత్రం తక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీసా ప్రాసెస్. జర్మనీలో వీసా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటుందంటే, లైక్ మీకు యూఎస్ఏ తెలిసింటే వీసా ప్రాసెస్ అనేది యూఎస్ఏకి మీరు 4 అప్లికేషన్స్ వీసా అప్లికేషన్స్ వస్తే అందులో 3 అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ అవుతాయి, ఒక అప్లికేషన్ గ్యారంటీ రిజెక్ట్ అవుతుంది. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఏదైనా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి. ఇంకా జర్మనీకి అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు, నేను చూసిన నా ఫ్రెండ్స్లో కానీ నాకు తెలిసినంత వరకు కానీ ఇంతవరకు ఎవరికి రిజెక్షన్ అయితే రాలేదు. రిజెక్షన్ పర్సంటేజ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇంకా అసలు 100 అప్లికేషన్స్ ఉంటే అందులో ఒక్కటి కూడా మోస్ట్లీ రిజెక్ట్ అవ్వదు. ఇంకా ఒక అప్లికేషన్ అనేది వాళ్ళ డాక్యుమెంట్స్ అనేటివి కరెక్ట్గా ఉంటే అసలు రిజెక్టే అవ్వదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి, మీకు నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. మీకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తాయి, మీరు పబ్లిక్ యూనివర్సిటీలో స్టూడెంట్ అయితే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తాయి. ఫ్రీ ఇన్ ద సెన్స్ మీకు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్లోనే ఇంక్లూడ్ ఉంటుంది, సో మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మా కొన్ని కాలేజెస్ విత్ ఇన్ స్టేట్ ఇస్తాయి, కొన్ని కాలేజెస్ ఎంటైర్ జర్మనీ ఇస్తాయి. ఇప్పుడు మా కాలేజ్ అయితే మాత్రం ఎంటైర్ జర్మనీ అనమాట, లైక్ మీరు ఎక్కడైనా తిరుక్కోవచ్చు మా స్టూడెంట్ ఐడితో. నెక్స్ట్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ బైసైకిల్స్ కూడా ఫ్రీ ఇస్తాయి. ఇప్పుడు మా యూనివర్సిటీలో లైక్ ఇక్కడ జర్మన్ డీబీ సైకిల్స్ అని ఉంటాయి, అవి గవర్నమెంటే రన్ చేస్తాయి అన్నమాట. అవి కూడా మీకు మోస్ట్ చాలా కాలేజెస్కి అవి కూడా ఫ్రీ ఉంటాయి. ఇంకోటి నెక్స్ట్ స్టూడెంట్ హాస్టల్స్. లైక్ మిగతా ఏ కంట్రీస్ చూసుకున్నా స్టూడెంట్ హాస్టల్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ స్టూడెంట్ హాస్టల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ అదిగాక చాలా తక్కువకి ఇస్తాయి పర్ మంత్. మీరు బయట ఎక్కడైనా లైక్ జర్మనీలో మీరు బయట ఉండాలనుకుంటే 400-500 అవుతాయి, కానీ స్టూడెంట్ హాస్టల్స్లో 230-250 వరకు ఉంటాయి. చాలా తక్కువకి దొరుకుతాయి, కొంచెం మంచిగానే ఉంటాయి హాస్టల్స్ కూడా. ఇప్పుడు నేనుంటుంది కూడా హాస్టలే, ఈ పక్కన నా హాస్టల్ ఉంటుంది. ఇది మొత్తం హాస్టలే, ఇవన్నీ స్టూడెంట్ హాస్టల్స్ అన్నమాట. జర్మనీలో లీగల్ ఇన్సూరెన్స్ కూడా మీకు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మీకు ఫ్రీ అన్నమాట, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్లోనే ఉంటుంది. మీరు ఏదైనా లీగల్గా ఏదైనా ప్రొసీడ్ అవ్వాలన్నా, లేదంటే మీరు ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినా కూడా మీకు కాలేజే ఒక లాయర్ని అసైన్ చేస్తారు. సో ఇదంతా ఫ్రీ అన్నమాట, మీకు మీరు ఎక్కడ రూపాయికి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్.
మీరు జర్మనీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ, ఐ మీన్ నియర్లీ మంత్లీ 125 యూరోస్ అయిపోద్ది. మీరు స్టూడెంట్గా లేకపోతే చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. బట్ మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ 125 యూరోసే. బట్ బెనిఫిట్స్లో మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు. మీరు నార్మల్గా కట్టేంతకైనా స్టూడెంట్గా కట్టేంతకైనా మీరు బెనిఫిట్స్ అనేవి ఏం డిఫరెన్స్ ఉండవు. 125 యూరోసే అని తక్కువ అనుకుంటున్నారేమో, ఇక్కడ లైక్ 99% మీరు డిసీజెస్ అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి అందులోనే. అండ్ దెన్ నెక్స్ట్ మీ సెమిస్టర్ టికెట్లోనే ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు మాకైతే కల్చరల్ టికెట్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మ్యూజియమ్స్ కానీ జూస్ కానీ ఇట్లాంటి కొన్ని ఏదైనా ఎడ్యుకేషన్కి హెల్ప్ అయ్యేటివన్నీ ఫ్రీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మాకైతే మ్యూజియమ్స్ జూ ఇలాంటివన్నీ ఫ్రీనే. ఏదైనా ఇట్లా మ్యూజియమ్స్కి వెళ్ళి ఏదైనా నేర్చుకుంటారేమో అని చెప్పి వీళ్ళన్నీ మొత్తం ఫ్రీ పెడతారు. అంటే మ్యూజియమ్స్ అంటే మళ్ళీ మీరు ఆర్కియలాజికల్ మ్యూజియం ఇలాంటివే అనుకునేరు, ఫిల్మ్ మ్యూజియమ్స్ ఇట్లా చాలా చాలా ఆర్ట్స్ మ్యూజియమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఫ్రీనే. మీరు ఎన్నిసార్లైనా వెళ్ళచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ అలాగే లైక్ విత్ ఇన్ స్టేట్లో అయితే ఇలా ఫ్రీ ఉంటాయి. అలా కాకుండా మీరు వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి వేరే వేరే మ్యూజియమ్స్ కానీ జూస్ కానీ ఇలాంటివి చూడాలనుకుంటున్నారనుకుంటే చాలా వరకు వాటికి కూడా స్టూడెంట్స్ మీద ఆఫర్స్ ఉంటాయి. ఐ మీన్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఆ డిస్కౌంట్స్ కూడా ఏదో 10% 20% కాదు, 25% కంటే ఎక్కువే ఉంటాయి చాలా చాలా వాటికి డిస్కౌంట్స్. అండ్ దెన్ నెక్స్ట్ ఇవే కాకుండా మీకు ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా లైక్ మీరు లోన్లీగా ఫీల్ అయినా ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి కూడా మీ యూనివర్సిటీలో ఒక స్పెసిఫిక్ డాక్టర్ ఉంటారు. ఐ మీన్ వాళ్ళు మీకు అసైన్ చేస్తారు ఇలా ఏమైనా హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు కూడా. ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. ఇంకా జర్మనీలో మీరు అపార్ట్ ఫ్రమ్ ద స్టడీస్, మీరు జర్నీకి వచ్చింది చదువుకోవడానికి, బట్ అపార్ట్ ఫ్రమ్ ద స్టడీస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి లైక్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా లైఫ్ స్కిల్స్ కానీ లేదంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా ప్రతిదానికి గ్రూప్స్ ఉంటాయి. ఐ మీన్ మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఫ్రీగా నేర్పిస్తారు, ఏ లాంగ్వేజ్ అయినా లైక్ జర్మన్ అయినా స్పానిష్ అయినా ఇటాలియన్ అయినా ఏవైనా నేర్పిస్తారు. ఈవెన్ ఇంగ్లీష్ కూడా మీరు బాగా ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇంకా ఇలాంటివే కాకుండా మీకు స్పోర్ట్స్లో ఏమైనా లేదంటే మ్యూజికల్గా అయినా ఇట్లా ఏ దాంట్లో అయినా లైక్ ఎనీ టైప్ ఆఫ్ ఆర్ట్స్లో అయినా మీకు ఒక గ్రూప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అలాంటి గ్రూప్స్లో మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ పార్ట్ టైం జాబ్స్ వేరే కంట్రీస్లో లైక్ మీరు యూకే చూసుకున్నా యూఎస్ఏ చూసుకున్నా పార్ట్ టైం జాబ్స్ అనేటివి మీరు విత్ ఇన్ సిటీలోనో విత్ ఇన్ యూనివర్సిటీలోనో లైక్ ఇలా నాన్ టెక్నికల్ జాబ్సే చేయాలని ఉంటుంది. బట్ జర్మనీలో అయితే మాత్రం మీరు అలా యూనివర్సిటీలో అయినా చేసుకోవచ్చు లేదంటే యూనివర్సిటీ బయట నాన్ టెక్నికల్గా లైక్ స్టోర్స్లో ఇట్లా కేఎఫ్సీ మెగ్నాల్స్లో అయినా చేసుకోవచ్చు. అలా అని కాకుండా మీకు మీరు ఇప్పుడు చదువుకుంటున్న ఫీల్డ్లో లైక్ మీరు మెకానికల్ చదువుతున్నారా సిఎస్సీ చదువుతున్నారా మీరు చదువుతున్న ఫీల్డ్లో మీకు నచ్చిన కంపెనీలో అప్లై చేసుకొని జాబ్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు సిఎస్సీ స్టూడెంట్ అయితే మీరు ఐటీ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. మీరు మెకానికల్ అయితే మెకానికల్ జాబ్స్ లైక్ వేరే కంపెనీస్లో బయట కంపెనీస్ ఉంటాయి కదా ఇండస్ట్రీ జాబ్స్ అందులో కూడా చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా అంటే చాలా మంచిది. లైక్ మీకు పే ఎక్కువ ఉంటుంది ప్లస్ దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మీరు ఏదో ఐ మీన్ వేరే బయట జాబ్స్ చేసి మీరు జాబ్కి వెళ్ళేదానికంటే మీరు టెక్నికల్ జాబ్ లైక్ ఇండస్ట్రీలో జాబ్ చేసి అది కూడా ఎక్స్పీరియన్స్ లాగా యాడ్ అవుతుంది. మీరు ఏదైనా మీరు ఎడ్యుకేషన్ అయిపోయి ఫుల్ టైం ఎత్తుకుంటున్నప్పుడు అది మీకు యూజ్ అవుతుంది. సో ఇలా అన్నమాట. ఇంకా ఇవనే కాదు లైక్ మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడనే కాదు మీకు ఐ మీన్ స్టూడెంట్గా అయిపోయిన తర్వాత లైక్ మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ 18 మంత్స్ మీకు జాబ్ వెతుక్కోవడానికి లైక్ జాబ్ సెర్చ్ చేసుకోవడానికి వీసా ఎక్స్టెండ్ చేస్తారు. అదే యూఎస్ఏలో అయితే మీకు వెంటనే లైక్ మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే 1 మంత్లోపు మీరు జాబ్ వెతుక్కోవాలి లేదంటే ఏదో ప్రాక్సీస్ అని అవన్నీ ఇవన్నీ మీకే తెలిసి ఉంటుంది నాకంటే బాగా. సో ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ జర్మనీలో మీకు 18 మంత్స్ వీసా ఎక్స్టెండ్ చేస్తారు జాబ్ ఎత్తుకోవడానికి. దాంతోపాటు మీరు అప్పుడు ఐ మీన్ ఆ 18 మంత్స్ మీరు బ్లాక్ అమౌంట్ కానీ ఇలా ఏం చూపించాల్సిన అవసరం లేదు. నార్మల్గా మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ లైక్ సర్వైవ్ అవ్వచ్చు మీరు జాబ్ వచ్చేంత వరకు. 18 మంత్స్ తర్వాత మాత్రం మీరు వెళ్ళిపోవాల్సిందే జాబ్ రాకపోతే. అండ్ దెన్ ఇంతవరకు మనం ఇన్ని అడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాం కదా, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ప్రతి కంట్రీకి అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, జర్నీకి కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో మెయిన్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ జర్మన్ నేర్చుకోవాలి. జర్మన్ రాకపోతే మాత్రం మీరు ఇక్కడ లైక్ సిఎస్సీ స్టూడెంట్స్కి అయితే లైక్ ఐటీ జాబ్స్కి అయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి జర్మన్ అవసరం లేదు. బట్ జర్మన్ వచ్చింటే మాత్రం మీకు ప్రిఫరెన్స్ అనేది చాలా అంటే చాలా పెరుగుతుంది. మిగతా ఫార్మాసిటికల్ అయినా లైక్ హెల్త్ కేర్లో అయినా లేదంటే ఇట్లా మెకానికల్ సివిల్లో అయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ జర్మన్ అడుగుతాయి.
అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే మీరు జాబ్కనే కాదు ఇక్కడ బయట ఎక్కడైనా సర్వైవ్ అవ్వాలని చెప్పిన, బయట తిరగాలనుకున్నా, ఏదానికైనా కూడా జర్మన్ అనేది మ్యాండేటరీగా మీరు నేర్చుకోవాల్సిందే. ఇది చాలా అంటే చాలా పెద్ద డిసడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజ్ అని చెప్పలేము కానీ నేర్చుకుంటే మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్. మీరు జర్మన్ నేర్చుకోవడానికి ఇక్కడ కాలేజెస్లో ఫ్రీగా కోర్సెస్ కూడా నేర్పిస్తారని చెప్పారు కదా, మీరు లైక్ మీకు ఓపిక ఉండి నేర్చుకోవాలంతే చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి జర్మన్ నేర్చుకుంటే మీకు. నెక్స్ట్ థింగ్ హెల్త్ కేర్ అండి. ఇక్కడ మీకు ఐ మీన్ జర్మనీలో లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ ఇష్యూస్ కవర్ అవుతుంది. బట్ ఏమంటే మీరు జనరల్గా ఏదైనా లైక్ మీకు ఫీవర్, కాఫ్, కోల్డ్ ఇలాంటివి ఏమైనా ఉండి అపాయింట్మెంట్స్ అంటే తొందరగా దొరుకుతాయి, లైక్ విత్ ఇన్ డేలో కానీ ఆ రోజులో కానీ లేదంటే నెక్స్ట్ డేలో కానీ దొరుకుతాయి. బట్ మీకు స్పెషలిస్ట్ అపాయింట్మెంట్లు లైక్ కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, అలాంటి అపాయింట్మెంట్స్ దొరకాలంటే మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుంది, కొన్నిసార్లు మంత్స్ పడుతుంది. అది ఇంకా మనం ఏం చేయలేము ఇక్కడ. ఈవెన్ నా కేసు అయితే ఒకసారి లైక్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ నాకు ఒక స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి నేను అపాయింట్మెంట్ బుక్ చేశాను. బట్ అది కొంచెం సీరియస్ మ్యాటర్ కాదు కదా, సో వాళ్ళు నియర్లీ 1 మంత్ తర్వాత, 1 మంత్ ఆర్ 1.5 మంత్ తర్వాత నాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను 1.5 మంత్ వెయిట్ చేసి ఆ హాస్పిటల్కి వెళ్తే నా దరిద్రం కొద్దీ వాడు చచ్చిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది వాడు చచ్చిపోయాడు అని చెప్పి, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చచ్చిపోయారని చెప్పారు, డాక్టర్ చనిపోయారు అని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి ఇలా చనిపోయారు మీరు ముందే చెప్పలేదు అది ఇది అంటే, లైక్ వాళ్ళే ఐ మీన్ చనిపోయిన వాళ్ళు కూడా వీళ్ళకి చెప్పలేదంట హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి, సో మేము ఇంకా మాకు తెలియదు అని చెప్పారు. మళ్ళీ తర్వాత మీరు బుక్ చేయండి నాకు చాలా సీరియస్ ఇష్యూ ఉంది అని చెప్తే మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేశారు, మళ్ళీ 1 మంత్ తీసుకున్నారు వాళ్ళు. సో లిటరలీ నాకు 2.5 మంత్ 3 మంత్స్ పట్టింది నాకు అపాయింట్మెంట్ దొరికి కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి, ఇంత డిలే ఉంటుంది. అండ్ దెన్ ఇది ఒక్కటే అని కాదు, కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి కదా, లైక్ వీసా ఎక్స్టెన్షన్ అని చెప్పి లేదంటే ఏదైనా వేరే ఏదో అదర్ వర్క్స్ ఏదైనా కానీ చాలా అంటే చాలా డిలే ఉంటుంది ప్రతి దాంట్లోనూ. ప్లస్ మీకు చాలా ఓపిక కావాలి, లైక్ కొన్నిసార్లు అపాయింట్మెంట్స్ దొరకడానికి నియర్లీ 15 to 20 డేస్ లేదంటే 1 మంత్ పడుతుంటాయి. సో వీటన్నిటికీ బాగా ప్రిపేర్ అయ్యారండి, ఏదో మన కంట్రీలలాగా లైక్ కొంచెం డబ్బులు ఇచ్చేసి పని జరుగుతుంది అని అయితే ఇక్కడ అస్సలు జరగదు. సో ప్రతిదానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఇక్కడ లైక్ మన ఇండియన్స్ ఉంటే మాత్రం మాట్లాడతారు కానీ, బట్ మీరు జర్మన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జర్మన్స్ని ఫ్రెండ్స్ చేసుకోవాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం. లైక్ వాళ్ళు కొంచెం సోషల్గా ఉండరు మనలాగా, మనం ఏదైనా గ్యాప్ దొరికితే చాలా మాట్లాడుతూనే ఉంటాం, బట్ వాళ్ళు అలా ఉండరు. మనం ఏదైనా ఇంకా వాళ్ళని కెలికి మాట్లాడితే ఏదో ఒక 1 వర్డ్ ఆన్సర్ లాగిస్తారు, అలా ఉంటుంది. సో కొంచెం లోన్లీనెస్ ఉంటుంది ఫస్ట్లో. బెటర్ మీరు ఎంత వీలైతే అంత త్వరగా లైక్ ఇండియన్ ఫ్రెండ్స్ని లేదంటే మన ఏషియన్ ఫ్రెండ్స్ని చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికోసమైనా మీరు జర్మన్ నేర్చుకోవాల్సి వస్తుందేమో కొంచెం వీళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి. మీకు జర్మన్ వస్తే కొంచెం బాగానే మాట్లాడతారు వీళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడాలంటేనే కొంచెం వీళ్ళు వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే జర్మన్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడేసుకుంటారు, మన దసలు పట్టించుకోరు వీళ్ళు, అలా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ డ్రైవింగ్ లైసెన్సు. ఇక్కడ లైసెన్స్ రావడానికి డబ్బులు చాలా అవుతుంది, ప్లస్ చాలా అంటే చాలా టైం పడుతుంది. నియర్లీ ఇక్కడ లైసెన్స్ కోసం అని చెప్పి 2000 euros కట్టాలి నియర్లీ, ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 2 lakhs అమౌంట్ పే చేయాలి నియర్లీ. అండ్ దెన్ మనం ఆల్సో 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే. అండ్ ఆల్సో వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ కొన్ని పాయింట్స్ అని ఉంటాయి దానికి, మీరు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా రూల్స్ బ్రేక్ చేసిన పాయింట్స్ అనేవి డిక్రీజ్ అవుతుంటాయి. వన్స్ మీరు పాయింట్స్ అనేవి పూర్తిగా అయిపోయినాయంటే మీకు మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ పోద్ది, మళ్ళీ మీరు డ్రైవింగ్ లైసెన్స్కి రీఅప్లై చేసుకొని ఇదంతా మీరు ప్రాసెస్ మళ్ళీ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందే, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాసెస్ ఏదైనా కూడా చాలా అంటే చాలా టైం పడుతుంది. సో ఇటన్నిటికీ ప్రిపేర్ అయ్యి రండి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఓ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇక్కడ నాకు అనిపించిన సిల్లీ థింగ్స్ చెప్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో, కొంచెం కామెడీగా ఉంటుంది. అండ్ ఆల్సో మన ఛానల్లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, మీరు జర్నీకి ఎలా రావాలి, జర్నీలో పార్ట్ టైం జాబ్ ఎలా, శాలరీస్ ఎంత ఉంటాయి, ప్లస్ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇలాంటి చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, తొందరగా వెళ్ళి చూసేయండి మొత్తం.